సమీపంతో తండాలో కర్రబాలు అనే వర్గీయులు, బిక్కు వర్గీయులు కలిసి పంచాయతీ పెట్టడం జరిగింది. ఆ పంచాయతీలో మాటమాట పెరిగి బిక్కు తమ్ముడు కైలాను బాలు వర్గీయులు కర్రలతో కొట్టి చంపారు. బిక్కు కుమారుడికి గాయాలయ్యాయి. కడప జిల్లా దువ్వూరు మండలం ఎకోపల్లి దగ్గర లారీని ఢీకొన్న బైక్. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం. మృతి చెందిన వారు MBA విద్యార్థులు నవీన్, నదీ, రుసుల్. మృతులిద్దరూ చేతులబాడ రమణమ్మ విద్యా సంస్థలో MBA చదువుతున్నారు. హైదరాబాద్ లో GHMC కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. ఇవాళ కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు నిర్వహిస్తామని మేయర్ తెలిపారు. కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేసిన మేయర్, తగిన కోరం లేకనే దానివల్ల సభను వాయిదా వేసుకోవడం జరిగింది. ఇవాళ రెండు మైనార్టీ సభ్యులకు సంబంధించిన ఎన్నిక జరగాల్సి ఉండే, దాంతోపాటు దాని తర్వాత మరి జనరల్కి సంబంధించిన కోఆప్షన్ సభ్యులకు సంబంధించి ముగ్గురి ఎన్నిక కూడా ఉంది. న్యూఢిల్లీలో అనారోగ్యంతో చనిపోయిన అద్వాని సతీమణి కమల కొంతకాలంగా అనారోగ్యంతో ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. నివాళులర్పించిన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, పార్టీలకు అతీతంగా సంతాపం తెలిపిన నేతలు, సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఇవాళ ఢిల్లీలో కమల అద్వాని అంత్యక్రియలు. ఢిల్లీలో IFS ట్రైనీ ఆఫీసర్లతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భేటీ. దేశ విదేశాంగ విధానమే అభివృద్ధికి దోహదం, దౌత్య సంబంధాల బలోపేతంపై దృష్టి పెట్టాలి. టైప్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ ఇన్ ది ఆర్డీ ఇయర్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ప్రోగ్రెస్ అండ్ సివిలైజేషన్ కోర్స్ బట్ డిప్లొమాసీ ద నీడ్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ రిలేషన్షిప్ విత్ అదర్ కంట్రీస్ వాజ్ ఆల్వేస్ ఫెల్ట్ నీడెడ్ అండ్ ఈవెన్ కౌటిల్లో ఆర్ ప్రిన్స్ మెకియావెలి వెన్ దే ఆర్ అడ్వైసింగ్ ద రూలర్స్ హౌ టు డీల్ విత్ ద డిప్లొమాట్స్ కౌటిల్లో గేవ్ ఎ వెరీ బ్యూటిఫుల్ అడ్వైస్ యో మూర్ఖం లౌల్లో సంపన్నం రాజదారికమాచరీత్ మిత్తవాదు విశేషతో తుష్య కార్యో నిషిద్ధతి రూలర్ యు మస్ట్ బి కేర్ఫుల్. ఆదాయపు పన్ను వసూళ్లలో తెలుగు రాష్ట్రాలు రెండో స్థానంలో ఉన్నాయి. గత ఏడాదితో పోల్చితే పన్ను వసూళ్లలో 15.4% వృద్ధి సాధించాం. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేష్ బాబు, ఇది నియర్లీ 400 కోట్లు ఎక్స్ట్రా. మా ఒరిజినల్ బడ్జెట్ 36,251 crores అయితే ఈ సంవత్సరం 36,663 crores కలెక్ట్ చేయగలిగింది. ఇది నేను గొప్ప అచీవ్మెంట్ అని ఎందుకు అనుకుంటున్నానంటే ఎకానమీ కూడా చాలా అభివృద్ధి మందంగా ఉంది. పైగా పెద్ద పెద్ద ట్యాక్స్ పేయర్స్ కూడా అనుకున్నంత భారీగా ట్యాక్స్ పే చేయలేదు. అయినా కానీ మా డిపార్ట్మెంట్ మా ఆఫీసర్స్ చాలా కష్టపడి పనిచేయడం వల్ల TDS కలెక్షన్స్ ద్వారా, రెగ్యులర్ ట్యాక్స్ కలెక్షన్స్ ద్వారా ఈ గ్యాప్ని అధిగమించి బడ్జెట్ టార్గెట్ని మీట్ అయ్యాం. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం గ్రామంలో చేతబడి నెపంతో ఓ వ్యక్తిని కొట్టి చంపిన గ్రామస్తులు. గ్రామస్తుల దాడి నుంచి తప్పించుకున్న మరో వ్యక్తి. మిషన్ భగీరథ పైన మంత్రి కె తారక రామారావు సమీక్ష నిర్వహించారు. RWSENC కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రాజెక్ట్ పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుతో పాటు కలిపి చేపట్టాల్సిన తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు,
తాలూకు ఏర్పాట్లను తెలుసుకున్నారు. ఫైబర్ గ్రిడ్ పనులు ప్రారంభానికి కావలసిన టెండర్ల ప్రక్రియను 2 వారాల్లో పూర్తి చేయాలన్నారు. మిషన్ భగీరథలో భాగంగా మొదటి దశలో నీళ్లిచ్చే నియోజకవర్గాల్లో తాత్కాలికంగా ఫైబర్ గ్రిడ్ పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని, పనులు ప్రారంభించాలన్నారు. ఫైబర్ గ్రిడ్ పూర్తి అయితే గ్రామాల్లో సమాచార విప్లవానికి పునాదులు పడతాయని, తెలంగాణలోని ప్రతి పల్లెకు ప్రపంచ స్థాయి వైద్య విద్యా సౌకర్యాలు అందే వీలు కలుగుతాయన్నారు. అలంపూర్ తాలూకా ఐజ మండలం జడ గ్రామంలో ప్రజా రెవెన్యూ దర్బార్ మరియు పల్లె వికాసం జరిగింది. పల్లె వికాసంలో భాగంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఎంపీడీఓ నాగేంద్ర, ఎంపీటీసీ రఘునాథరెడ్డి తనిఖీ చేయగా 70 మంది విద్యార్థులకు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఒక పారా టీచర్ మాత్రమే ఉన్నారని ప్రజలు తెలిపారు. వంటగదికి 2 వాకిళ్ళు, 3 కిటికీలు కలవు. అందులో ఒక్కదానికి కూడా తలుపులు లేకపోవడంతో పందులు వంటగదిలోకి ప్రవేశిస్తున్నాయని వంట చేసే వ్యక్తి వాపోయింది. అంగన్వాడీ సెంటర్ను తనిఖీ చేయగా 4 రోజుల నుండి విద్యార్థులు హాజరు వేయలేదని రిజిస్టర్లో రీమార్క్ రాశారు. అంగన్వాడీకి వేసే గ్రుడ్లలో 50 గ్రాములు ఒక గ్రుడ్డు ఉండాలి, కానీ కాంట్రాక్టర్ 20 గ్రాముల గ్రుడ్డును సప్లై చేస్తుంటే అంగన్వాడీ టీచర్ మాకు చెప్పాలి కానీ ఎందుకు చెప్పలేదని కాంట్రాక్టర్ మీరు కుమ్మక్కయ్యారా అని ఎంపీడీఓ గారు ఆగ్రహించారు. రెవెన్యూ ప్రజా దర్బార్కు 10 దరఖాస్తులు మాత్రమే వచ్చాయన్నారు. హైదరాబాద్ నేరేడ్మెట్లో బాలుడిని హత్య చేసింది కన్నతల్లేనని తేల్చారు పోలీసులు. పాప పుట్టలేదనే బాధతో చిన్నారిని చంపేసిందని స్పష్టం చేశారు. భర్త ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పడంతో ఆమె ఆందోళన చెంది హత్య చేసినట్లు చెప్పారు. హైదరాబాద్ నేరేడ్మెట్లో చైన్ స్నాచింగ్ జరగలేదని స్పష్టం చేశారు. బాబు పుట్టడం జరిగింది. ఆ బాబు ఇప్పుడు 4 ఇయర్స్ ఏజ్ ఉన్నాడు. తర్వాత 3rd డెలివరీలో తిరిగి మళ్ళీ బాబు పుట్టడం వల్ల ఆమెకు అందరు 3 కూడా బాబు పుట్టారు. ఆమెకు పాప అంటే చాలా ఇష్టం అంట. పాప పుట్టే బాగుంది అనే ఉద్దేశంతో కొద్దిగా మెంటల్గా అప్సెట్ అయ్యి ఏదో ఆలోచనలో చేసినానని అంటున్నారు. ఎన్ఐఏ అధికారి తాంజీల్ అహ్మద్ హత్య కేసులో 2 అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరు దగ్గర బంధువు రెహాన్ కాగా మరొకరు షార్ప్ షూటర్ను అరెస్ట్ చేశారు. ఆస్తి తగాదాలే హత్యకు కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్ఆర్బిఎం పరిధిని కేంద్రం 3 నుంచి 3.5కి పెంచడంతో తెలంగాణకు 3,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి అందే అవకాశం ఉందని, 3,000 కోట్లతో రైతు రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని గతంలో కేసీఆర్ ఇదే మాట ఇచ్చారని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మరి ఆ శాసనసభలో వారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఈరోజు ఎఫ్ఆర్బిఎం పెంచారు కాబట్టి వెనువెంటనే ఇమీడియట్ గా రైతులకి మొత్తం ఇప్పుడు ఈసారి ఇన్స్టాల్మెంటు, వచ్చేసారి ఇన్స్టాల్మెంటు పూర్తిగా ప్రభుత్వం పే చేసి మరి రైతులందరినీ తెలంగాణ రాష్ట్రంలో ఆదుకుని రుణ విముక్తులు చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. పదే పదే ముఖ్యమంత్రి గారు శాసనసభలో మేము పోయినసారి సస్పెండ్ అయి ఆ తర్వాత మేము రైతు భరోసా యాత్ర చేసినప్పుడు కూడా అన్ని జిల్లాల్లో మా డిమాండ్ ఇదే. ప్రకాశం జిల్లా ఒంగోలులో కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సామాజిక చైతన్య సైకిల్ యాత్రలో ఆయన పాల్గొన్నారు. కేవీపీఎస్ నిర్వహించిన సభకు ఆయన హాజరయ్యారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్కు చైర్మన్ను, గిరిజన సలహా మండలిని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. దళితుల, గిరిజనుల కోసం ఉద్దేశించిన వసతి గృహాలను ప్రభుత్వం మూసివేస్తోందని, వారిని విద్యకు దూరం చేస్తోందని వెంటనే వాటిని తెరవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోరింది అంబేద్కర్ విగ్రహాలు కాదు, పార్కులు కాదు. జగ్జీవన్ రామ్ గారు కోరింది విగ్రహాలు కాదు, పార్కులు కాదు. దళితులు, గిరిజనుల మీద జరుగుతున్న అత్యాచారాలని అదుపు చేయాలని చెప్పేసి వారు కోరారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ని వెంటనే ఆచరణలోకి తీసుకురావాలి, ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ని వెంటనే ప్రకటించాలని చెప్పేసి రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గిరిజనులకి, దళితుల కోసం ఉద్దేశించినటువంటి హాస్టల్స్ అన్నింటిని వెంటనే తెరవాలని, మూసివేసిన వాటిని తెరవాలి, మూసివేయాలన్న ప్రతిపాదనలన్నింటిని కూడా ఉపసంహరించుకోవాలని కేవీపీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోనూ ఈ పాదయాత్రలు జరుగుతున్నాయి, సైకిల్ యాత్రలు జరుగుతున్నాయి.
నల్గొండలో కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉత్తరాఖండ్లో ప్రభుత్వానికి బర్త్రఫ్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టడం అప్రజాస్వామిక. నిజామాబాద్ జిల్లాలో కరువు నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం కరువు నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రజలు కరువు వల్ల తాగేందుకు నీళ్లు లేక చేసుకునేందుకు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని సిఐటియు నేతలు అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని మురికివాడల్లో గ్రేటర్ మేయర్ నందపనేని నరేందర్ ఎమ్మెల్సీ కొండా మురళితో కలిసి పాదయాత్ర చేశారు. ఎమ్మెల్యే కొండా సురేఖ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిస్తామని హామీ ఇచ్చారు. వచ్చింది ఎంత పంట నష్టం వచ్చింది అది కేంద్రానికి చెప్పకుండా కేంద్రం ఎట ప్రకటిస్తుంది? చెప్పిన తర్వాత వెంటనే కేంద్రము కేంద్ర బృందాన్ని పంపిస్తుంది. కేంద్ర బృందం వెళ్ళి అధ్యయనం చేస్తుంది. రాష్ట్రం 10,000 కోట్లు అడిగింది అనుకోండి, చేయగలమా? సాధ్యమవుద్దా? ఎడం డబ్బు కూడా, దానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. నేషనల్ కిలామీటర్ రిలీఫ్ ఫండ్, స్టేట్ కిలామీటర్ రిలీఫ్ ఫండ్ అని. సో కేంద్ర బృందం పెడుతుంది, అలాగే కొంత డబ్బుని రాష్ట్రాల యొక్క ఖజానాలో ఉంచుతాం ఆల్రెడీ ఆ పద్ధతి కింద. అది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లేదేమో నాకైతే తెలియదు. కొంత డబ్బుని కేంద్రము రాష్ట్రాలు మాడుకొని దామాషా పద్ధతిలో ప్రతి రాష్ట్రంలో ప్రతి సంవత్సరానికి ఇంతని పద్దు ఆమోదించబడింది దానికి, స్టేట్ కెలామిటీ రిలీఫ్ డెవలప్మెంట్ ఫండ్ అని. తర్వాత అంతకన్నా ఎక్కువ నష్టం వస్తే కేంద్రం దృష్టికి తెస్తే కేంద్రం తన యొక్క నిధుల నుంచి ఇస్తుంది. ఈ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా 14వ ఆర్థిక సంఘం యొక్క సిఫార్సుల మేరకు ఈ న్యాచురల్ కెలామిటీస్ 2% కేటాయించిన ప్రభుత్వం ఇది ఒకటి. ఆ తర్వాత హై లెవెల్ కమిటీ ఉంటుంది, కమిటీ మంజూరు చేస్తుంది, ఆ డబ్బును రాష్ట్రం ఖర్చు పెట్టాలి. ఎక్కడ కూడా డబ్బులు కొరతతో కరువు పనులు ఆగిపోయాయనే విషయం మా దృష్టికి రాలా. ప్రభుత్వం చాలా చురుగ్గా ఉంది, ముందు చూపుతో వ్యవహరిస్తూ ఉంది. సుప్రీంకోర్టు తీర్పుని ఆ విభాగం అధ్యయనం చేస్తుంది. అధ్యయనం చేసి దాన్ని ఎలా ఆ స్ఫూర్తిని అర్థం చేసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ 21కి వాయిదా. ఈ నెల 20-21 తేదీల్లో తొలిదశ వేలం నిర్వహించనున్నట్లు హైకోర్టుకు తెలిపిన అగ్రిగోల్డ్ కేసు కమిటీ. కమిటీకి సహకరించడం లేదంటూ ఏపీ తెలంగాణ ప్రభుత్వాలపై ఫిర్యాదు. రెండో దశ వేలానికి ఆస్తుల వివరాలను తెలపాలని అగ్రిగోల్డ్ను ఆదేశించిన హైకోర్టు. ఉద్రిక్తతలకు దారితీసిన చెలో హెచ్సియు, ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థుల అరెస్ట్. రోహిత్ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్. కౌన్సిల్ మీటింగ్ను బహిష్కరించిన కొంతమంది ప్రొఫెసర్లు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ పదవికి కృష్ణ రిజైన్. మీటింగ్లో అప్పారావు తీరును తప్పుబట్టిన మెజార్టీ ప్రొఫెసర్లు. అకాడమిక్ కౌన్సిల్ మీటింగ్లో కీలక నిర్ణయాలు, కంప్లైంట్స్ స్వీకరించేందుకు అంబుడ్స్మెన్ సమాన అవకాశాల కోసం ప్రత్యేక సెల్ వివక్ష లేకుండా చేయడానికి స్పెషల్ ఆఫీసర్.